హలో అందరికీ. ఈరోజు అయితే మొదటి శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారికి అయితే ప్రసాదం చేద్దాము అని చెప్పి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఈరోజైతే అమ్మవారి కోసము పొంగల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. దీంతోపాటు అయితే స్వీట్ బోండాలు కూడా వేస్తున్నాను. నైటే పడుకునే ముందే నేను కుక్కర్లో పప్పు బియ్యము కూడా అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగే బ్రష్ చేసిన తర్వాత అయితే దానిలో వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఆ బియ్యంని పప్పుని కడిగి పెట్టేసుకుంటున్నాను. దానిలో అయితే కొంచెము మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే రైసు పప్పు కుక్ అవ్వడానికి ఎన్నైతే వాటర్ పడతాయో అంత ఈక్వల్ క్వాంటిటీలో మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. కుక్కర్కి లిడ్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేయండి. పప్పు బియ్యం అయితే కూడా కుక్ అయిపోతాయి. స్వీట్ బొండాలు వేయడం కోసం అయితేనేమో నైట్ నేను కొంచెం బియ్యం తీసుకున్నాను. వాటితో పాటు కొంచెం మినపప్పు కూడా తీసుకున్నాను అనమాట. ఆ బియ్యము మినపప్పు అనేటివి అయితే ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా అయితే చూసుకోండి. వాటిని అయితే నైటే నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే బాగా నానిపోయినాయి. ఇప్పుడైతే వాటిని ఒకసారి వాష్ చేసుకొని వాటిలో అయితే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లం అయితే కూడా నేను నిన్ననే చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి. బెల్లం కూడా మీకు ఎంత కావాలో పొంగల్కి ఇంకా ఈ స్వీట్ బొండాలకి సంబంధించి ఎంత బెల్లం అయితే కావాలో అంత అయితే ఆ బౌల్లో యాడ్ చేసుకొని మైక్రోవేవ్లో పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. బాగా మెల్ట్ అయిపోతుంది బెల్లం కూడా. నేనైతే ఫస్ట్ బెల్లం చాలా ఎక్కువ వేసానేమో అనుకున్నాను, కాకపోతే నాకు 2 అయితే మాత్రం కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో అయితే మీరు పప్పుని బియ్యంని ఇంకా మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ అయితే మాత్రం ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. మనమైతే ఇప్పుడు బెల్లం వాటర్ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం మిల్క్గానే యాడ్ చేసుకోండి. మళ్ళీ లూజ్గా అయిపోతే బోండాలు వేయడం కష్టమైపోతుంది. ఈ మిక్సీ జార్లోనే ఇప్పుడు మీరు కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. క్యాషూ నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ ఏదో ఒకటైతే యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఈరోజు బనానా లేదనమాట, అందుకని నేను మినపప్పు యాడ్ చేసుకున్నాను కొంచెం సాఫ్ట్గా రావడం కోసము. మీ దగ్గర కనుక బనానా ఉంటే మినపప్పు తీసేసి మీరు ఓన్లీ రైసు ఇంకా బనానా యాడ్ చేసుకుని అయినా సరే మీరు గ్రైండ్ చేసుకొని స్వీట్ బొండాలు అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. అయితే మీరు కొంచెము పచ్చి కొబ్బరిని చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి. కొబ్బరి మాకు చిన్న ముక్కల్లాగా కనిపించా కూడా పర్లేదు అనుకుంటే మీరు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మీరు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసైనా కూడా యాడ్ చేసుకొని బొండాలు వేసుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, మంచిగా ఉండదేమో అని చెప్పి అయితే నేను ముందుగానే గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేయడం వల్ల అయితే అందరికీ ఈక్వల్గా వస్తుంది కదా ఫ్లేవరు అని చెప్పి ఇలా చేస్తున్నాను. బెల్లం అయితే నేను మైక్రోవేవ్లో హీట్ చేశాను కదా, వాటిలో అయితే ఇంకా కొంచెం ముక్కలు ఉంటాయి. వాటిని అయితే మీరు గంట తీసుకొని ఇప్పుడే కనుక ప్రెస్ చేస్తే చాలు, నలిగిపోతాయి. ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి, ఫాస్ట్గానే కరిగిపోతుంది. నేను తీసుకున్నటువంటి బెల్లం కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కొంచెం కలర్స్ అనేటివి అయితే డిఫరెంట్గా వస్తాయి. మీరు కావాలంటే వైట్ కలర్లో ఉండే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి బియ్యము పప్పు క్వాంటిటీకి ఎంత కావాలో బెల్లము అనేది అయితే అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. నేను చేసుకున్న తర్వాత అయితే మాత్రము స్వీట్ కరెక్ట్గానే వచ్చిందనమాట. అందులోనే మేము స్వీట్ అనేది కొంచెం తక్కువగానే తింటాము, అందుకని నాకైతే సరిపోయింది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నట్స్ను కూడా మిక్సీ జార్లో వేసే గ్రైండ్ చేసేస్తున్నాను. మీకు అలా వద్దు అంటే చిన్నగా చాప్ చేసుకొని కొబ్బరి ముక్కలు ఈ నట్స్ని అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. బాగానే ఉంటాయి తినేటప్పుడైతే. ఈ లోపల అయితే కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడైతే గ్రైండ్ చేయడం కూడా అయిపోయిందనమాట. దీంట్లో అయితే మీరు కొంచెము బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి, లేదు అంటే అలాగైనా కూడా వేసేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేయడం వల్ల అయితే అవి కొంచెం సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ ఏమి డీప్ ఫ్రై చేయడం లేదు, నేను కొంచెం లూజ్గానే మిక్స్ చేసుకున్నాను కాబట్టి. నేనైతే పులిబంగరాలు వేసుకుంటాం కదా మనము, వాటిలో అయితే వేసేస్తాను కొంచెం ఘీ యాడ్ చేసుకొని. మీరు కావాలంటే కొంచెం గట్టిగా రుబ్బేసుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా దానిలో అయినా కూడా వేసేసుకుని మనం స్టీమ్ పెట్టేసుకున్నా కానీ రెడీ అయిపోతాయి. క్యాష్యూ నట్స్ని రైజిన్స్ని అయితే కూడా ఇప్పుడు కొంచెము ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్గా ఉందేమో అని చెప్పి అయితే క్యాష్యూ నట్స్ యాడ్ చేసాను. తర్వాత అయితే కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఈ క్యాష్యూ నట్స్ కొంచెం మంచిగా కలర్ వచ్చిన తర్వాత అయితే రైజిన్స్ కూడా యాడ్ చేసేస్తాను. ఈ రైజిన్స్ మింద అయితే మాత్రము చాలా ఎక్కువగానే దుమ్ము ఉంటుంది అన్నమాట. కడిగిన తర్వాత అయితే మనం ఎలాగో ఇప్పుడు ఫ్రై చేసుకోలేం కాబట్టి పేపర్ టవల్ అయితే ఒక దాన్ని తీసుకున్నాను అనమాట. దానిలో ఈ క్యాష్యూ నట్స్ యాడ్ చేసి కొంచెం కనుక రబ్ చేశారు అనుకోండి దుమ్ము అయితే సగం వచ్చేస్తుంది, ఇంకా సగం అయితే ఉంటుంది. మనం నానబెట్టుకున్నప్పుడు మాత్రమే దుమ్ము అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే క్యాష్యూ నట్స్ రైజిన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని అయితే తీసి నేను పొంగల్లో యాడ్ చేసేస్తున్నాను. మనం ఇందాక బెల్లంని అయితే మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అయితే ఇదే ప్యాన్లో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే కొంచెం మరిగేదాకా అట్లాగే ఉంచుతాను.
బెల్లం కొంచెం బాగా మరుగొచ్చిన తర్వాత అయితే తీసి పొంగల్లో మిక్స్ చేసుకుంటాను అన్నమాట. పొంగల్ కూడా రెడీ అయిపోతుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రము 3-4 స్టవ్లు ఉంటే చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అన్నిటి మీద అయితే ఆన్ చేసేసుకొని వంటలు అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసేసి అక్కడైతేనేమో పులిభంగరాలు వేసుకుంటాం కదా ప్యాను, దాన్ని అయితే కూడా హీట్ చేస్తూ ఉన్నాను. నేను వేసినటువంటి మిల్క్ అయితే పప్పు రైస్ కుక్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోయినది. ఇంకెక్కువ అయితే వాటర్ ఏమీ లేవన్నమాట దాని లోపల, అందుకని ఇప్పుడు నేను స్టవ్ ఏమీ ఆన్ చేయలేదు. మీరు కుక్కర్ ఓపెన్ చేసే టైంకి అయితే ఇంకా దానిలో మిల్క్ ఉండాయి అనిపించిందంటే మళ్ళీ ఇంకోసారి అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్ చేసుకోండి. కుక్కర్కి మూత ఏమి పెట్టకుండా ఓపెన్గానే కుక్ చేసుకోండి. దాని తర్వాతనే మీరైతే బెల్లం వాటర్ యాడ్ చేయండి. అలా మిల్క్ ఉన్నప్పుడు కనుక బెల్లం వాటర్ యాడ్ చేస్తే ఒక్కోసారి అయితే విరిగిపోతాయి కదా, అందుకని ఇప్పుడైతే రైస్ మొత్తం మిల్క్ అంతా తీసేసుకోండాలి. దాని తర్వాతనే నేనైతే ఈ బెల్లం వాటర్ కూడా యాడ్ చేసేస్తాను. అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు, పొంగల్ అయితే కూడా రెడీ అయిపోతుంది. ప్యాన్ అయితే కూడా హీట్ అయిపోయింది అనమాట, పులిభంగరాల ప్యాను. దానిలో అయితే నేను కొంచెము ఘీ యాడ్ చేసుకున్నాను. ఘీ యాడ్ చేసి ఈ బ్యాటర్ అయితే కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ క్వాంటిటీలో అయితే యాడ్ చేయదు, మనం బేకింగ్ సోడా కూడా వేసినాం కాబట్టి అవైతే కొంచెం పొంగినట్టుగా వస్తాయి. అందుకనేసి అయితే నేను కొంచెం గ్యాప్ ఉండేలాగా యాడ్ చేశాను. ఇప్పుడైతే మూత కూడా పైన పెట్టేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొండాలు అనేటివి అయితే లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. బెల్లం వాటర్ కూడా తీసి అయితే కుక్కర్లో యాడ్ చేసేసాను. తర్వాత అయితే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే కొంచెము ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే దీనిలో పచ్చకర్పూరం కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ప్రసాదం చేసినటువంటి క్వాంటిటీ అయితే చాలా తక్కువగా చేశానమాట. దానివల్ల నేను పచ్చకర్పూరం ఎంత తక్కువ వేసాగానే అది ఎక్కువలాగా అనిపిస్తుంది, అందుకని అయితే యాడ్ చేయడం లేదు. ఇప్పుడైతే మీరు ఇంకొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోండి పొంగల్లో. మీరు ఎంత ఎక్కువ ఘీ యాడ్ చేసుకుంటే పొంగల్ టేస్ట్ అయితే మాత్రం అంత మంచిగా ఉంటుంది. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ బోండాలు అయితే కూడా ఒక సైడ్ కుక్ అయిపోయినాయన్నమాట, సెకండ్ సైడ్ కూడా టర్న్ చేయాలి. వీటిపైన అయితే కొన్ని చాప్ చేసుకున్నటువంటి నట్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి అయితే కొన్ని క్యాషియో నట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్మండ్స్ ఉన్నాయన్నమాట, కొన్ని పిస్తా ఉన్నాయి. వీటన్నిటిని అయితే సన్నగా స్లైసెల్ లాగా కట్ చేసి పెట్టినాను. వాటన్నిటిని అయితే పైన కొంచెం డెకరేషన్ లాగా యాడ్ చేసుకొని సెకండ్ సైడ్కి అయితే కూడా టర్న్ చేసేస్తాను. సెకండ్ సైడ్ కూడా ఒక 1 మినిట్ లేదంటే 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ కింద నుంచే మంచిగా కుక్ అయిపోయింటాయి, మనం మూత పెట్టి కుక్ చేసాం కదా, స్టీమ్ కూడా ఉంది కాబట్టి. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఏ కలర్ అయితే వస్తాయో ఇట్లా కుక్ చేసుకున్నా కూడా సేమ్ కలరే వస్తాయన్నమాట. కాకపోతే అక్కడ ఎక్కువగా ఆయిల్ వేస్తాము. ఇక్కడైతే నేను కొంచెమే ఘీ వేసుకొని అయితే చేసుకున్నాను. మీరు ఈ స్వీట్ బోండాల ప్లేస్లో కావాలంటే మీరు సుకీల్లాగా అయినా కూడా చేసుకోవచ్చు. ఈ ప్యాన్లోనే మీరు సుకీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అయితే నేను సుకీలు కూడా చేస్తాను, అప్పుడైతే కూడా మీతో షేర్ చేస్తాను. పొంగల్నైతే కూడా నేను ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను దేవుడి వరకు ప్రసాదం పెట్టడానికి. ఇవి కూడా అయితే మంచిగా కుక్ అయిపోయినాయన్నమాట. వీటిని కూడా అయితే నేను ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటూ ఉన్నాను. ప్రసాదాలు అయితే కూడా రెడీ అయిపోయాయి. దేవునికి కూడా అయితే ఇంకా పూజ చేసేస్తాను. ఎప్పుడైతే ఘీలో వేసినటువంటి స్పూన్ బయట తీస్తామో ఆ స్పూన్కి అయితే చాలా ఎక్కువగానే ఘీ ఉంటుంది. దాన్ని అయితే నేను ఇప్పుడు పొంగల్ పైన అట్లా అప్లై చేసేస్తాను అనమాట. మనం దేవుడి దగ్గర పెట్టినప్పుడు అది కొంచెం డ్రైగా కూడా కాకుండా మంచిగా ఉంటుంది. మా పూజా రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నేనైతే దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తరాలు అయితే చదువుతాను. నాకైతే పెద్ద పెద్దగా పూజలు లాంటివి ఏమీ రావు. కాకపోతే ఎవ్రీడే మార్నింగ్ ఏమీ తినక ముందే దేవుడికైతే దీపం పెట్టుకొని దండం అయితే పెట్టుకొని వస్తాను. నేను చేసేదైతే మాత్రం అదొక్కటే అనమాట. ఇంకేదన్నా ఫెస్టివల్ ఉంది అంటే చాలు, ఏదో ఒక ప్రసాదం నా చేత్తోనే చేసైతే పెడతాను. ఫ్లవర్స్ అయితే మాత్రము ఎవ్రీడే ఒక 2 లేదంటే 1 అయినా కోసుకొచ్చి దేవుడికి పెడతాను అంతేగాని అందరి పటాలకి అయితే మాత్రం పెట్టను. ఈరోజు ఫెస్టివల్ అని అయితే అందరికీ పెట్టాను. ఈ ఫ్లవర్స్ని ఇంట్లో కోసుకొని వచ్చాము అనుకోండి, వాటిలోంచి అయితే సగం స్పైడర్లన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అదే మనం షాప్లోంచి కనుక ఫ్లవర్స్ కొనుక్కొస్తే వాటిలో తక్కువగానే స్పైడర్స్ ఉంటాయి. ఇంటి ముందు పెరిగే చెట్లు కాబట్టి స్పైడర్లు అయితే చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. నేను ఎన్ని పూలు కోసుకొచ్చా కానీ అట్లీస్ట్ ఒక 4-5 అయినా స్పైడర్స్ ఇంట్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఆ స్పైడర్లు కనిపిస్తే వాటిని ఎలాగో నేను కిల్ చేసేస్తున్నాను కాబట్టి నాకు పూజ చేసిన పుణ్యం కూడా రాకుండా పోతుంది అని చెప్పి అయితే ఎక్కువగా కోసుకోరానమాట పూలు అనేటివి అయితే. మార్నింగ్ అయితే మాత్రం నేను పూజ అనేది 9 లోపలే ఫినిష్ చేసుకునేదానికి చూస్తూ ఉంటాను. ఏదన్నా ఎక్కువ ప్రసాదాలు చేయాలి అంటే దాన్ని పట్టి ముందుగా లేస్తాను అనమాట. ఈరోజు నేను చేయాల్సినటువంటి 2 ప్రసాదాలే కాబట్టి 6:00 లేచాను. ఒకవేళ ఎక్కువ చేయాలి అంటే 5 అలా 4:30 అలా లేస్తాను అంతేగాని అంతకన్నా ఎర్లీగా అయితే ఏమీ లేను. ఇంకా అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినడం కోసం రాలేదన్నమాట. ఈ లోపల అయితే నేను టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మార్నింగ్ 2 ప్రసాదాలు చేయడం వల్ల చాలా గిన్నెలే వచ్చుంటాయి కదా. ఈ వీటిని కనుక మళ్ళీ నేను టిఫిన్ దాకా అయితే పెట్టాను అనుకోండి, నాకే కడగడానికి చాలా ఎక్కువగా అయిపోతాయి.
అందుకని ఇప్పుడైతే ఒక రౌండ్ కడిగేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా నేను పప్పు లాంటిది ఏదైనా కుక్కర్లో పెడితేనేమో చాలా తక్కువగా వస్తాయన్నమాట విజిల్లోంచి బయటికి. పొంగల్ అనేది పెట్టాను అంటే చాలు ఎక్కువగానే వచ్చేస్తాయి విజిల్ లోపల నుంచి బయటికి. అందుకని ఈరోజైతే మాత్రము కొంచెం విజిల్ కూడా ఓపెన్ చేసి అయితే నీట్గా కడిగేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఒకసారి ఇలా విజిల్ కూడా నీట్గా కడుక్కోవడం వల్ల అయితే లోపల ఏమీ స్ట్రక్ అవ్వదన్నమాట, చాలా మంచిగా ఉంటుంది. మీరు విజిల్ పై ఉన్నటువంటి క్యాప్ తీసేసి వాటర్ కింద పెట్టారు అంటే చాలు, వాటికి సైడ్స్ ఉంటాయి కదా హోల్స్, ఆ హోల్స్ లోపల నుంచి అయితే మాత్రము వాటరు చాలా ఎక్కువగా రావాలి. అలా ఎక్కువగా వస్తుంది అంటే లోపలేమి స్ట్రక్ అవ్వనట్టు అనమాట. ఇలా అప్పుడప్పుడు ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. కుక్కర్ లోపల ఉండేటువంటి వాషర్ ఉంది కదా, దాన్ని కూడా అయితే అప్పుడప్పుడు వాష్ చేసుకోండి మంచిగా. అది కొంచెం పెద్దగా అయిపోయింది అనిపిస్తే మీరు దాన్ని తీసుకెళ్ళి కొంచెం సేపు ఫ్రీజర్లో వేశారు అనుకోండి, అదైతే కొంచెం గట్టిగా అవుతుంది, దగ్గరకు కూడా వస్తుంది అనమాట. డిష్ వాషర్ వాడే కానీ ఎక్కువ మంది కుక్కర్ని అయితే చేత్తోనే కడుక్కుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే చాలు కుక్కర్స్ అనేటివి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. ఇన్ని రోజులు నేను అనుకుంటూ ఉండేదన్నమాట ఏ చిన్న ప్లేట్ వచ్చా కానీ పెద్ద పెద్ద గిన్నెలు వచ్చా కానీ తీసుకెళ్ళి డిష్ వాషర్లో వేసేస్తారు అనుకునేదాన్ని. మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట అన్నీ అయితే మేము డిష్ వాషర్లో వేయలేము, కొన్ని కొన్ని అయితే మా హ్యాండ్తోనే కడుక్కోవాలి అని చెప్పింది. దాని బదులు ఇంకా 4 ఎక్స్ట్రా అవుతాయేమో, అవి కూడా మీ చేత్తోనే కడిగేసుకోవచ్చు కదా అని చెప్పి, అన్నీ అయితే నా వల్ల కాదు కొన్ని అయితే కడగలుగుతాను అని చెప్పింది. నేను బయట కడిగే కానీ నాకు ఎక్కువ టైం తీసుకునేది కుక్కర్ కడగడము, ఇంకా మిక్సీ జార్లు కడగడము, వీటికైతేనే ఎక్కువ టైం తీసుకుంటుంది. లేదు అంటే మిగతావన్నీ చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. ఈ కుక్కర్ లోపలగా ఇంకా మిక్సీ జార్ లోపల అయితే మాత్రము చాలా ఎక్కువగానే అతుక్కొని ఉంటుంది అన్నమాట. మిక్సీ జార్ని నేను ఎలా కడుక్కుంటాను అంటే మనం రుబ్బడం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ దానిలో ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను, దాంతోపాటు కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ తిప్పుతాను. ఇలా తిప్పడం వల్ల అయితే ఆ బ్లేడ్కి ఏదైనా అతుక్కొని ఉన్నా కానీ అది మొత్తం అయితే వాష్ అయిపోతుంది. మనం ఇలా చేత్తో ఎన్నిసార్లు కడిగా కానీ అంత ఎక్కువగా అయితే వాష్ అవ్వదు. ఇంకా అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి నేనైతే మాత్రం ఈరోజు ఆ బోండాలు తినేస్తాను నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద అయితే పొంగల్ తింటాను. నేనైతే ఈరోజు పొంగల్ కూడా చాలా తక్కువగానే చేశాను. మా ఇంట్లో అయితే మాత్రము ఏదైనా నార్మల్ డేస్లో పొంగల్ చేయమని అడుగుతారు, ఇలా ఫెస్టివల్ టైంలో పొంగల్ చేస్తే మాత్రము కొంచెమే తింటారనమాట, అందుకనైతే నేను తక్కువగానే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మేము పక్కింటికి వెళ్ళి ఇవ్వాలన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఉంటారో ఆఫీసులకు వెళ్తారో డౌట్ కాబట్టి వాళ్ళ కోసం అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏమీ చేయను అనమాట. నేను చేసిన దానిలోనే వాళ్ళకు కూడా అయితే కొంచెం ఇస్తాను. ఈ గిన్నెలన్నీ కడగడానికి అయితే మాత్రం నాకు ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది. నేను ఇవి కడిగిన తర్వాత కూడా మళ్ళీ కౌంటర్ టాప్ మొత్తము క్లీన్ చేసేసుకుంటాను. దాంతోపాటు ఏదైనా సోక్ చేయాల్సినట్టు ఉంటాయి కదా వాటిని కూడా అయితే సోక్ చేసేస్తాను కాబట్టి అన్నీ కలిపి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఒక డేకి అయితే నేను 3 టైమ్స్ అయితే గిన్నెలన్నింటినీ వాష్ చేసుకుంటాను. ఈ 3 టైమ్స్ వాష్ చేయడానికైతే ఈచ్ టైమ్ ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. యాపిల్ వాచ్లో అయితే మాత్రము ఎన్ని క్యాలరీస్ కరిగాయో అసలు చూపిది అనమాట. ఈ యాపిల్ వాచ్ కౌంట్ చేయాలి అంటే ఎక్కువగా అవి హ్యాండ్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా దానికి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం హ్యాండ్స్ మూవ్ చేయకుండా ఓన్లీ లెగ్స్ మాత్రమే మూవ్ చేసాము అనుకోండి దానిలో అయితే క్యాలరీస్ ఏమీ కౌంట్ చేసి చూపిదు. అందుకని అయితే నేను ఈ మధ్య యాపిల్ వాచ్ వేసుకోవడం మానేశాను. యాపిల్ వాచ్ వేసుకునేదే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయో తెలుస్తుంది అని చెప్పి అయితే వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను వంట చేసిన దానికైతే ఒక 2 అవర్స్ అయినా నిలబడతాను కదా దానికైతే ఒక 50 క్యాలరీస్ కూడా కరిగినట్టు అసలు చూపిది అది. ఇంకా నేను వేసుకొని కూడా వేస్టే అని చెప్పి అయితే తీసేశాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ చేస్తారేమో అని చెప్పి అయితే ఇంకా వేసుకోవాల్సి వస్తుంది. నా ఫోన్ అయితే ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది అన్నమాట. వాచ్ ఉంటే నాకు డైరెక్ట్గా తెలుస్తుంది కదా రింగ్ అవుతుంది ఎవరో కాల్ చేస్తున్నారు అని చెప్పి, అందుకని అయితే ఎప్పుడు పెట్టుకునే ఉంటాను. బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయిందనమాట. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాంబార్లో అయితే మునక్కాయ వేస్తున్నాను, వంకాయ వేస్తున్నాను, ఇంకైతే సొరకాయ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ మూడింటిని యాడ్ చేసి అయితే సాంబార్ పెట్టేస్తున్నాను. నిన్నటైతే తాలింపు కూడా ఉంది కొంచెము దొండకాయ తాలింపు, అన్నీ కలిపి అయితే తినేస్తాము ఈరోజు. సాంబార్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు పెట్టుకుంటాను, దాంతోపాటు అయితే టమాటోలు కూడా యాడ్ చేసేస్తాను. మేము వాడేటువంటివి అయితే మాత్రము ఫ్రోజన్ మునక్కాయలు అనమాట, అందుకని వాటిని కూడా నేను కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చేస్తాను. పప్పు కూడా కుక్ అయిపోతుంది, మునక్కాయలు కూడా ఎక్కువగా అయితే కుక్ అవ్వన్నమాట, కరెక్ట్గానే కుక్ అవుతాయి. ఒక స్టవ్ మీద అయితే పప్పు కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకొక స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆవాలు జీలకర్ర ఇంగువ యాడ్ చేసుకుంటాను. దాని తర్వాత అయితే కొన్ని ఆనియన్స్ గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటాను. కొన్ని అయితే సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు మగ్గిస్తాను అనమాట. సొరకాయ ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత దానిలో అయితే కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేస్తాను.
ఈ సొరకాయ ముక్కలు అనేటివి కొంచెం కుక్ అయిన తర్వాత అయితేనే నేను వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను. వంకాయ ముక్కలు అనేటివి అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి అవి కొంచెము స్లోగానే యాడ్ చేసుకుంటాను. వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అయితే దానిలో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి కొంచెం కుక్ అవుతూ ఉంటాయి. అటు సైడ్ ఈ లోపల అయితే పప్పుకు కూడా విజిల్స్ వచ్చేసింటాయి కాబట్టి దానిలో యాడ్ చేసినటువంటి టమాటోలు ఉన్నాయి కదా వాటిని మాత్రమే మెత్తగా చేసుకొని ఈ తిరుగుమా తీసి అయితే దానిలో యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి అయితే కొంచెం సేపు కుక్ చేసుకుంటాను, ఒక 5 to 10 minutes. అప్పటికైతే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. మీకు సాంబార్ అనేది ఎంత ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటారో అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయి అనిపించినప్పుడు అయితే మీరు ఇంకొక 10 minutes బాయిల్ చేసేయండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మా అమ్మ చేసే ప్రాసెస్ అయితే మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట. మిగతా చాలామంది ఏం చేస్తారంటే ఒక బౌల్లో అయితే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటారు, దానిలోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తారు, ఉప్పు పసుపు కారము లేదంటే సాంబార్ పొడి కూడా వేస్తారనమాట. వీటన్నిటిని యాడ్ చేసి ముక్కలను అయితే కొంచెం ఉడకబెడతారు. దాని తర్వాత దానిలో అయితే చింతపండు పులుసు ఇంకా పప్పును కూడా అయితే దానిలోనే యాడ్ చేస్తారు. అవి బాగా మరిగిన తర్వాత అయితేనే లాస్ట్లో దానికి పోపు పెట్టుకుంటారు. మాదైతే మాత్రము అన్నీ కలిపి అయితే ఒకేసారి చేసేస్తాం కాబట్టి మాకైతే ప్రాసెస్ అనేది అయితే పెద్దగా ఏమీ అనిపించదు, చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మిగతా వాళ్ళైతే మాత్రము 3-4 గిన్నెలు పెట్టి సాంబార్ చేసే లోపల ఎక్కువ ప్రాసెస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.